హలో అండి, వెల్కమ్ టు శ్రీ టాక్స్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు బెండకాయలు పచ్చిమిర్చి మా తోటలో వచ్చినాయి. అవి కట్ చేయడానికి నేను స్టేర్ మీదకి వచ్చాను. మీరు కూడా ఈ విధంగా బెండకాయలని ఆర్గానిక్ ఇంట్లోనే ఏ మందులు వేయకుండా పెంచుకొని ఇలా ప్రతి వాటిల్లోకి ఉపయోగించుకోవచ్చండి. ఇది ఏంటంటే మనకి రెండొచ్చినా మూడొచ్చినా మన ఇంట్లో కాబట్టి మనకి హ్యాపీగా ఉంటుంది. మందులు వేసి పండించుకున్న ఏంటంటే రోగాలు వస్తాయి కాబట్టి ఏ రోగం దరి చేరకుండా మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండటానికి మన సొంతగా రెండైనా మూడైనా గంగి గోపాలు గరిటెడని చాలా అంటారు కదండి. ఆ విధంగా గంగి గోపాలు అంటే తెలుసు కదండి మీకు, మన చిన్నప్పుడు ఒక పోయం ఉండేది అట్లా, గంగి గోపాలు గరిటెడైనా చాలు అన్నట్టు. ఆర్గానిక్గా అంటే మనం ఏ మందులు వాడకుండా మనము మన ఇంట్లోనే మట్టి తక్కువ ఉన్నా సరే మనకేంటంటే ఇంట్లో మిద్దె మీద చిన్న చిన్న పార్ట్స్లోనే పెట్టుకొని ఈ విధంగా మనం వేసుకొని మనకి అనువుగా మనకు కావాల్సిన కూరగాయలు కేజీలు కాకపోయినా ఇట్లా వేసుకొని మనం ఏంటంటే చేసుకోవచ్చండి. వీటిని మనం ఏంటంటే కోసి మనము ఇంట్లో వాడుకుంటున్నప్పుడు మనకు బాగా హ్యాపీగా ఉంటుంది. తాజా కూరగాయలని ఇలా మనం పండించుకొని చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇదేంటంటే నేను రెండు మూడు విత్తనాలే వేసాను, పెద్దగా ఏమి వేయలేదు. ఇట్లా కాయలు వచ్చినాయి. ఐరెండు వేస్తాం కదండి సాంబార్లోకి, అట్లా వేసినా చాలండి. ఎన్ని కాయలు వేస్తాం? ఒక నలుగురున్న మనుషులు నలుగురున్న ఇంట్లో ఒక మూడు నాలుగు కాయలు వేసుకుంటాం, ఒక మునక్కాయ అట్లా వేసుకుంటాం కదా, అట్లా సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా వచ్చినాయి నాలుగు బెండకాయలు వచ్చినాయి. అయినా పర్వాలేదు, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పచ్చిమిర్చి కూడా కొద్దామండి. పచ్చిమిర్చి ఒక్కొక్క మొక్కకి ఏంటంటే ఒకటి రెండు వచ్చినాయి ఒక్కొక్కటి, అట్లా అయినా పర్వాలేదు. మనం ఏంటంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పని చేసుకుంటూ మన ఇంట్లో మనం పనులు చేసుకుంటూ మనం చిన్న చిన్న మొక్కలు ఈ విధంగా విత్తనాలు వంట చేసేటప్పుడు అంటే కూరగాయలు కట్ చేసినప్పుడు ఆ నీళ్ళల్లోనే ఈ పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయలు తాళింపు వేసినప్పుడు కానీ ఆ విత్తనాలు వేస్తే చక్కగా మొలుస్తాయి. ఇవేం మనం కొనేసినవి కావు, మనకేంటంటే తాజాగా ఫ్రెష్గా అందుబాటులో ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ పొయ్యి మీద పెట్టి పప్పు పొయ్యి మీద పెట్టి కూడా ఇవి కోసుకొని వచ్చి వేయచ్చు. ఈ పప్పు చారులోకి ఇవి సరిపోతాయి. అదండి చూడండి ఎలా వచ్చినాయి. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి, బాగా గ్రీన్గా ఇట్లా. ఇంకా తోటకూర ఉంది, తోటకూర కూడా కొద్దాం. తోటకూర ఇది మూడోసారి ఇది కొయ్యడం ఈ తోటది. ఈ తోటకూర ఇది ఒకే ఒక్క మొక్క నేను పెట్టాను, గింజలు వేశాను, వచ్చింది. మాకేంటంటే ఎక్కువ ప్లేస్ లేకపోయినా నేను ఒక మొక్కతోనే ఆ మొక్కకు వచ్చే కూరతోనే నేను చేస్తాను తోటకూర పప్పు వెరైటీగా. అందరూ చాలా చెట్లు వేసుకొని బాగా వేసుకుంటారు, కానీ ఏంటంటే ఒక్క చెట్టుకే కొంచెం వేస్తాను నేను, దాని నుంచి వచ్చే నేను వండుకొని తింటాను, నాకు అదో హ్యాపీ. అది అదో రకం పిచ్చి అన్నట్లుగా అదో రకం హ్యాపీ అన్నమాట. ఏంటంటే ఎక్కువ ఒకటే చెట్టు నాలుగైదు రకాలు వేసినా కూడా వాటి ఏంటంటే అంత ఎక్కువైపోతే మళ్ళీ మనం ఏం చేసుకుంటాం, వేస్టే కదా. వేస్ట్గా పడేయడం ఎందుకు? మనం ఏంటంటే యూజ్ చేసేదే మనం చేయాలి. మళ్ళీ కాపిచ్చి పడేసుకొని ఇదంతా చేయకుండా వచ్చినవి మనం తినేట్టుగా ఉండాలి. మళ్ళీ జస్ట్ వీడియో తీసేసి మళ్ళీ ఆ కూరగాయలు వాడకుండా పక్కన పడేసి అట్లా కాకుండా నేనేంటంటే కోసిని నేను ఖచ్చితంగా తింటానన్నమాట. జస్ట్ వీడియో కోసంగా తీయడం ఇలాంటివి ఏం లేకుండా, అందుకనే నేను చెప్తున్నాను ఒక్కటి వేసుకున్నా సరే గంగి గోపాలు గరిటెడైనా చాలు. విశ్వదాభిరామ వీంద్రభయం అంటారు కదా పోయం, అట్లా కొంచెం వేసుకున్నా సరే ఇంట్రెస్ట్గా అవి మనం తినేలా ఉండాలి. మళ్ళీ అవి పడేసుకోకూడదు. మళ్ళీ ఏంటంటే మనము జస్ట్ ఫోటోకి లాగా చేయకుండా మనం ఏంటంటే యూజ్ చేసుకుని మనం వేసి మనం తినేలా ఉండాలి.
ఒక గడ్డిలాగా పెంచి దాన్ని మళ్ళీ తినకుండా పడేసుకుని కట్ల కట్లు వేస్టే కదా. పోనీ మనం తినకపోయినా ఎవరికన్నా ఇవ్వనన్నా ఇవ్వాలి, పడేయడం మాత్రం బాగోదు, వేస్ట్ చేయకూడదు. ఏదైనా దేవుడు మనకిచ్చింది మనకి మనం ఉపయోగించుకోవాలి, పక్కన వాళ్ళు కూడా హెల్ప్ చేయాలనే కదా. అదండి నేను ఈ తోటకూర ఇప్పటికి ఇది 3వ సారి ఇది కోయడం. దీనికి చూసారా ఈ చిన్న పాట్లోనే నేను పచ్చిమిర్చి కూడా పెట్టాను. ఇది కూడా ఉంది, ఓ పక్క టేబుల్ రోజా చెట్టు అది ఉంది. ఇది ఏంటంటే చిన్న చిన్న బౌల్స్లో పెట్టున్నాను నేను మామూలుగా. ఇంకా కొన్ని బాగానే వచ్చింది. ఇది ఈ ఆకుకూర ఏంటంటే సరిపోతుంది, ఒక గిద్ద పప్పుకి అంత ఆకుకూర పట్టదు, ఒక కట్ట అయితే సరిపోద్ది. ఇది కట్టకు మించిన ఆకే ఉంది. ఇది మనం ఏంటంటే కట్ట తెస్తాము, 2 కట్టలు తెస్తాము, కానీ ఆకు ఆకే కదా, మళ్ళీ ఆ కట్టలన్నీ పడేస్తాం. కానీ ఇది ఆకులు తుంచుకున్నాక మళ్ళీ వస్తూనే ఉంటుంది ఈ చెట్టుకి, ప్రత్యేకంగా బాగుంటుంది. అసలు మనం తుంచే కొద్దీ కొమ్మలు మనం తుంచేస్తాం కదా, ఆకులు తుంచేసినాక ఆ తుంచినటువంటి కాడున్న చూసారా ఇదే రాలిపోద్ది. రాలిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా 2-3 స్టెమ్స్ పెట్టుకొస్తాయి అన్నమాట. అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకేంటంటే మనకి వంటలోకి సరిపోతుంది. ఈ విధంగా తోటకూర వేసుకుంటే ఒంటికి మంచిది, చల్లదనం, ప్లస్ కంటికి కూడా మంచిది. తోటకూర మాత్రం ఎక్కువగానే వేసుకోవాలి. తోటకూర ఏంటంటే బ్లడ్ కూడా తక్కువ ఉన్న వాళ్ళల్లో, అంటే తోటకూర వాడుకున్నాం అనుకోండి ఐరన్ అనేది బాగుంటుంది అన్నమాట. తోటకూర వల్ల బ్లడ్ పట్టిద్ది బాగా. విటమిన్ ఫుడ్ కింద చెప్పాలంటే అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఆకుకూర ఫ్రై కూడా చేసుకుని తినమని డాక్టర్స్ చెప్తుంటారు కదా. అట్లా మనం ఏంటంటే ఇంట్లోనే మనం చేసుకుని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఉపయోగపడేవే వేసుకుంటే బెస్ట్ అది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా శ్రీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి, బెండకాయలు ఇవన్నీ వచ్చినాయి చూసారా, ఇది సరిపోతుందండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.